నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు బుధవారం 21వ తారీఖు డిసెంబర్ నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు గెలిస్తాయి, ఏ రంకోళ్ళ మీద ఏ రంకోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు, ఈ మొదటి జాము టైంలో కాకి పింగళి బీజం. ఈ కాకి పింగళి బీజం టైంలో ఈరోజు ముసుకొని చూసినట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్లకుసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళి జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపరల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు, ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర బ్రసు, గేర్వ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. మన ఛానల్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి యాడ్ చేయడం జరిగిందండి లాస్ట్లో. మన ఛానల్ రెగ్యులర్గా చూసేవారు కూడా లాస్ట్ వరకు చూడండి, చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. రెండవ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు, ఈ రెండవ జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జాములో ముసుగు వాడుకోవచ్చు అండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగుండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జాములో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసుమగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఈ సూపులకు గెలిచేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల బ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. మూడో జాము చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు డేగ పింగళి విజయం. ఈ డేగ పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ పింగళి, ఈ డేగ పింగళి అనేది లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ జాములో డేగ పింగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్లబొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధడేగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ,
ఎర్ర పోల ఈ జామ్లో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధడేగ పింగళి ఎర్రబొట్ల చేతువ ఎర్ర కోడికెక్కిర ఎర్రమైల ఎరుపుమించిన పర్ల ఎర్ర కోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్ర పూల ఇవి జామ్లో గెలిచేవండి. ఈ జామ్లో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్లకెక్కిర నల్లబొట్ల చేతువ నల్లబార పచ్చకాకి నల్లబొంగ అబ్రాసు ఇవి జామ్లో ఓడిపోయేవండి. నాలుగో జామ్ చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జామ్ టైంలో కోడికాకి విజయం. ఈ కోడికాకి విజయం టైంలో ఈరోజు ముస్కురంగా చూసినట్లయితే కోడికాకి ఈ కోడికాకి అనేది లోపల తెలుపు నుండి మొదలలో పైనంతా నల్ల కూర్చు ఉండాలి. ఇటువంటి ఈ కోడికాకి జామ్లో ఎక్కువ ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు అన్న ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల చేతువ నల్లకట్ట అబరాసు నల్లమైల నల్ల కోడికక్కిర నల్లకట్ట రసంగి కోడికి అగడేగ ఇవి జామ్లో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలి చేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డేగ నెమలి పింగళి ఎర్రకెక్కిర ఎర్రమైల ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలి చేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డేగ నెమలి పింగళి ఎర్రకెక్కిర ఎర్రమైల. ఐదో జామ్ చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదో జామ్ టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముస్కురంగా చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగ ఉపయోగపడతాయండి. ఈ జామ్లో లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్రకెక్కిర ఎర్రపర్ల ఎర్ర అబ్రాసు ఇవి జామ్లో గెలిచేవండి. ఈ జామ్లో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి పింగళి కోడి మైల నల్లకెక్కిర నల్ల నెమలి కోడి పోల కోడికి అగడేగ నల్లబొట్ల చేతువ ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి కోడి పింగళి కోడి మైల నల్లకెక్కిర నల్ల నెమలి కోడి పోల కోడికి అగడేగ నల్లబొట్ల చేతువ ఇవి ఓడిపోయేవండి ఈ జామ్లో. ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము 2 అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి చూసుకోండి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద నెమలి నల్లమైల ఓడిపోవును, నెమలి మీద కోడి ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. మన ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అవుతూ మన మీద నమ్మకంతో ఫోటోలు గట్రా పెట్టుకునేవారికి చిన్న వినపం అండి. మన ఛానల్లో ఈ ఫస్ట్లో అందరికీ ఫ్రీగా ఫోటోలు పెట్టుకోండి. మీ ఫోటో మీ కోడి పుంజు ఏ టైంలో పనిచేస్తుంది ఏంటని చెప్పడం జరిగిందండి. మనం కొంతమంది పెట్టుకునేవారు, చాలామందికి రిప్లై ఇచ్చేవాళ్ళం, అవసరాన్ని బట్టి వాడుకునేవారు అండి. కాకపోతే ఇప్పుడు మన ఛానల్లో రోజు రోజుకి చూసేవారు పెరగటంతో ఈ దీంతోపాటు కొంతమంది ఆతకాయలు ఎలా పడితే అలా ఏ ఫోటో పడితే ఆ ఫోటో తీసి అన్న ఏ రంగు ఇది ఏ రంగు ఇది ఏ టైంలో పనిచేస్తుంది అని చెప్పి అడుగుతున్నారండి. దానివల్ల నిజంగా అవసరం ఉండి పెట్టుకునే వారికి మనం కరెక్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నామండి. ఎందుకనంటే మనకు టైం సరిపోవట్లేదండి. అందువల్ల మీరు నిజంగా అవసరం ఉన్నవారు ఎవరైనా సరే 100 రూపాయలు ఫోన్పే చేసి
మీ ఫోటో పెట్టుకున్నట్లయితే మీ పండగలో కానీ పండగ మూడు రోజుల్లో కానీ మీకు ఏ టైంలో కావాలని ఫోటో పెట్టుకుని వాయిస్ మెసేజ్ పెట్టుకోండి. నేను వాయిస్ మెసేజ్ రూపంలో మీకు పండగ మూడు రోజుల్లో ఏ ఏ టైంలో పనిచేస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. మీరు దాన్ని బట్టి వాడుకోవచ్చు. ఎందుకనంటే మనకి ఎలా పడితే అలా ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టేస్తున్నారండి. కాల్ చేసి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల అవసరమైన వాళ్ళకి ఉపయోగపడలేకపోతున్నాం అని బాధపడుతున్నాం అండి. దానివల్ల ఈ 100 రూపాయల ఫోన్పే అనేది పెట్టడం జరిగిందండి. ఎవరో తప్పుగా అనుకోవద్దండి. మీకు అవసరమైతేనే ఉపయోగించుకోండి. నైట్ టైమింగ్ అనేది చెప్పడం జరగదండి. నైట్ టైమింగ్కి వేరే ప్రాసెస్ అనేది ఉందండి. మీరు ఫోటో పెట్టినా కానీ పగల టైమింగ్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి.